Wow. Thank you so much for the alumni students for such beautiful video. I don't know how to talk about it, but I don't know how to గౌరవనీ లైన మా నాన్నగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ముందుగా పెద్దలకి, ఇక్కడ వచ్చిన పెద్దలకి, ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు. అండ్ మై డియర్ డార్లింగ్ స్టూడెంట్స్, ఐ లవ్ యూ ఆల్. హ్యాపీ హ్యాపీ టు బీ హియర్. ముందు నేను మాట్లాడేదానికి ముందు, ఈరోజు మన తెలుగుకి, తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి తెలుగు అనే అక్షరాన్ని వరల్డ్ మ్యాప్లో పెట్టిన ట్రిపుల్ ఆర్ టీమ్కి వందనాలు. కంగ్రాచులేషన్స్ టు కీర్వాణి గారు, చంద్రబోస్ గారు, ప్రేమ్ రక్షిత్ గారు, అండ్ వరల్డ్స్ బెస్ట్ డాన్సర్స్ రామ్ చరణ్ అండ్ తారక్ గారు, అండ్ ప్రతి ఒక్కరు, ముఖ్యంగా జక్కన్న రాజమౌళి గారికి హ్యాట్స్ ఆఫ్ ఫర్ హిస్ అండ్ హిస్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అన్న. తెలుగోడుగా చాలా గర్వపడుతున్నాయి ఈరోజు. థ్యాంక్ యూ సో మచ్. వెల్, ఈరోజు ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను మిమ్మల్ని. మీ అందరికి ఇన్స్పిరేషన్ ఎవరు జీవితంలో? మోస్ట్లీ ప్రతి ఒక్కరికి జీవితంలో ఒక ఫాదర్ ఇన్స్పిరేషన్గా ఉంటారు, అండ్ తల్లిదండ్రులు ఇన్స్పిరేషన్గా ఉంటారు, అండ్ నా లైఫ్లో కూడా అంతే. మా నాన్న నాకు ఇన్స్పిరేషన్. చిన్నప్పటి నుంచి మా నాన్నని చాలా క్లోజ్గా, చాలా దగ్గరగా చూశాను నేను. ఆయన అంటే ఒక పిచ్చి. సో చూసి చాలా నేర్చుకున్నాను, చాలా ఇన్స్పైర్ అయ్యాను లైఫ్లో. కానీ అన్నీ చెప్పేదానికి టైం సరిపోదు కాబట్టి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మా నాన్న లైఫ్లో చాలాసార్లు ఓడిపోవడం చూశాను నేను, లైఫ్లో పడిపోవడం చూశాను నేను. ఒకటి కాదు, రెండు కాదు, చాలా చాలా సందర్భాల్లో అదే కళ్ళతో ప్రతి ఓడి వెనకాల పదింతలు గెలిచే పౌరుషం, సత్తా చూశాను ఆయనలో. అండ్ ఆయనకు ఆ సక్సెస్, అన్నిసార్లు ఓడిపోయినా మళ్ళీ మళ్ళీ గెలవడం, మళ్ళీ ఓడిపోవడం, మళ్ళీ గెలవడం, ఎలా రా ఇది ఒక వ్యక్తి వల్ల సాధ్యం అని దగ్గరగా చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే, దీనికి అన్నిటికీ కారణం ప్రేమ, లవ్. ఆయన ఆయన పనిని ప్రేమించారు, పనిని పనిగా చూడలేదు ఆయన ఎప్పుడు. ఆయన ఒక ఫ్యామిలీ నిలబెట్టాలని ప్రేమ ప్రేమించారు, అండ్ ఒక పని చేయాలి, యాక్టర్ అవ్వాలనే యాక్టింగ్ని ప్రేమించారు. ఆయన చేసే ప్రతి పనిని ప్రేమించారు ఆయన. ప్రేమ అంటే ఫీలింగ్స్, ఎమోషన్స్ కాదు. ఒక గొప్ప పోయిట్ అన్నాడు, ఓన్లీ ఫూల్స్ ఆర్ డ్రివెన్ బై ఎమోషన్స్. మళ్ళీ వినండి ఫ్రెండ్స్, ఓన్లీ ఫూల్స్ ఆర్ డ్రివెన్ బై ఎమోషన్స్. ఎమోషన్స్, ఫీలింగ్స్ మారిపోతూ ఉంటాయి, కానీ ప్రేమ మారదు, ఎప్పటికీ మారకూడదు. ప్రేమ అనేది డెసిషన్. ఒకసారి ప్రేమిస్తే ఆ పని మీదైనా దేని మీదైనా అది ఒక డెసిషన్. ప్రేమ అంటే ఎమోషన్స్ కాదు. అది ఒకసారి మీకు క్లారిటీ ఇద్దామని ఈరోజు అనుకున్నాను. ఫెయిల్యూర్స్ అంటారా, వస్తాయి, అది రాకుండా ఎక్కడ పోదు. సక్సెస్ అంటారా, అది వస్తుంది, అది రాకుండా ఎక్కడ పోదు. మీరు చేసే పనిని లవ్ చేస్తే ఈ ఫెయిల్యూర్స్, సక్సెస్, ఇవన్నీ జస్ట్ పార్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ యువర్ లైఫ్. ఈ ఎక్స్పీరియన్స్తో పాటు మీరు ఇంకా ఎంతో నేర్చుకుని ఎంతో ముందుకెళ్ళగలుగుతారు. జీవితంలో ఎంత పయనిస్తున్నా ప్రతి ఒక్కరికి ఒక ఫేజ్ వస్తుంది, ఏదో ఒక టైం వస్తుంది. వాళ్ళకి జీవితం అంతా కమ్మేసినట్టు, చీకటి అయిపోయినట్టు ఒక టనల్లోకి ఎంటర్ అయిపోతారు. ఆ టనల్లో ఎంటర్ అయినప్పుడు భయం వస్తుంది, ఏమి లేదు, ఇంతేరా జీవితం అనిపిస్తుంది, వెలుతురు కనిపించదు. అప్పుడు ఇదేరా జీవితం అని చెప్పి ఆ టనల్లో, ఆ చీకట్లో అయిపోతే వెలుతురు జీవితంలో దొరకదు. అదే ముందుకెళ్తూ, కింద పడినా పైన పడినా, కింద పడుతూ లేస్తూ ఏదో ఒక దాన్ని ప్రేమించి ఉండాలి మనం. నేను నా టనల్లో పడినప్పుడు నాకు పాటలు పిచ్చి, పాటలు రాసుకుంటూ, పాటలు మ్యూజిక్ కంపోజ్ చేసుకుంటూ, కథలు రాసుకుంటూ అలా గడిపాను అనమాట. 6 ఇయర్స్ అయింది సినిమా చేసి మళ్ళీ మొదలుపెట్టాను. అదంతా మీ ప్రేమతోనే. మళ్ళీ 6 సంవత్సరాలు గ్యాప్ ఇచ్చినా ఇంత మాత్రం ప్రేమ తగ్గకుండా నాకు ప్రేమిస్తున్నారు చూడండి. ఎన్ని జన్మల రుణం ఎత్తితే నాకు ఇది దక్కుతుంది. ఆ టనల్లో ఉన్నప్పుడు, నా తల్లిదండ్రులు, మా అక్క, ఫ్యామిలీ మెంబర్స్ ఎంతో 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 సపోర్ట్ ఇచ్చారు నాకు. వాళ్ళ సపోర్ట్తో పాటు నేను ఎంతో కష్టపడి ముందుకు వెళ్దాం వెళ్దాం అని వచ్చే టైంలో ఒక వెలుతురు కనిపించింది. ఆ వెలుతురు పేరే మౌనిక. అండ్ నాకు ఆ వెలుతురు దొరికిన వెంటనే నేను అనుకున్నాను, నా జీవితంలో ఏది ఎక్కువ ప్రేమించని, ఏది దూరం పెట్టానని. అప్పుడు గుర్తుకొచ్చింది,
సినిమా కదా నా ప్రపంచం, అదే కదా నా ప్రేమ, అదే కదా నన్ను ప్రేమించి ఆదరించారు. సోషల్ సర్వీసు సినిమా అంటే నాకు పిచ్చి, 10 మందికి ఏదో చేయాలని ఒక ఆశ. సో మళ్ళీ ముందరికొచ్చి మళ్ళీ ఒక ధైర్యం తెచ్చుకుని స్ఫూర్తితో ముందుకొద్దాం, మీరు ఇచ్చే ప్రేమకి 100 ఇంతలు తిరిగిద్దాం అని ఆ దేవుడు సాక్షిగా ప్రమాణం చేసి ఒట్టు తీసుకున్నాను నేను. ఐఎమ్ సో హ్యాపీ. అదేవిధంగా నేను ప్రేమించిన అమ్మాయికి కూడా స్వేచ్ఛగా ఉండాలి, తన డ్రీమ్స్ని వెతుక్కోవాలి, తను ఏం చేయాలనుకున్నా తనకి నేను సపోర్ట్ ఇవ్వాలి. ప్రతి మగాడు గెలుపనకాల ఆడనుండి అంటారు, ఆడదాని వెళ్ళి గెలుపనకాల కూడా మగాడు ఉండాలని ఈరోజు చెప్తున్నాను నేను. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఒక ఆడది గెలిస్తేనే మనం గెలిచినట్టు, ఆడపిల్ల ఓడిపోతే లోకమే ఓడిపోతుంది, అది మర్చిపోకండి. మీరు సినిమాల్లో కవులు కానీ మేము కానీ ఎప్పుడు ప్రేమ గురించి వర్ణించినప్పుడు ప్రేమ పావురాలు, ప్రేమ పక్షులు అంటాం, పక్షులతో పోలుస్తాం, అంతేగాని ప్రేమ పందులు, ప్రేమ కుక్కలు అని చెప్పం. ఎందుకంటే పక్షులు అంటే స్వేచ్ఛగా ఎగురుతాయి అన్నమాట, అక్కడ ఎగరకుండా బంధించేది ప్రేమ కాదు. అన్కండిషనల్ లవ్ ఇస్ ద ట్రూ లవ్. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు నాకు మా నాన్నగారు అన్కండిషనల్ లవ్ ఇవ్వకపోయి ఉంటే ఈరోజు నేను ఇక్కడ నిలబడి మీతో ఇంత ధైర్యంగా మాట్లాడేవాడిని కాదు, నాకు ఇంత ప్రేమ వచ్చేది కాదు. నేను ఎన్నోసార్లు మా నాన్న ఇబ్బంది పెట్టున్నాను జీవితంలో, కొన్ని 100 సార్లు. కానీ ఈరోజుకి ఎన్నిసార్లు ఇబ్బంది పెట్టినా ఆయన ఇంత కూడా ప్రేమ నా మీద తగ్గలేదు, అది ఆయన గొప్పతనం.